ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ సంబంధించి జాబ్ లో జాయిన్ అయిన వెంటనే వచ్చేసి 30,000 నుంచి 40,000 రూపాయలు శాలరీ ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. ఈ జాబ్స్ సంబంధించి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్ లో ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బిల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్ లకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ కి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అనకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రెసెంట్ అనకాడమీ లో వచ్చేసి ఆఫర్స్ అనే రన్ చేస్తున్నారు. 1 ఇయర్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి వచ్చేసి 2 మంత్స్ కోర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే గ్రూప్ 1 గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే వారికి వచ్చేసి సాధన ప్రాక్టీస్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కోర్స్ వచ్చేసి 9 ఫిబ్రవరి 2022 నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ కి సంబంధించి మోక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో టాప్ 4 వచ్చిన వాళ్ళకి వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలానే ఎండోమెంట్ పేపర్ 2 కి సంబంధించి మోక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో టాప్ 4 వచ్చిన వాళ్ళకు వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే జూనియర్ అసిస్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి వీకెండ్ మార్థన్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్ వచ్చేసి 6 ఫిబ్రవరి 7 AM నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి వీకెండ్ మార్థన్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్ వచ్చేసి 11 ఫిబ్రవరి 7 AM నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్ కి సంబంధించి వీకెండ్ మార్థన్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్ వచ్చేసి 12 and 13 ఫిబ్రవరి 7 AM నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అనకాడమీలో కొన్ని ఫ్రీ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఆ ఫ్రీ క్లాసెస్ చూసిన తర్వాత మీకు నచ్చితే అనకాడమీలో పెయిడ్ క్లాసెస్ తీసుకోవచ్చు. పెయిడ్ క్లాసెస్ తీసుకునే ముందు వచ్చేసి మీరు రిఫరల్ కోడ్ గా జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఇన్స్టెంట్ గా 10% డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నార్మల్ ప్రైస్ డిస్కౌంట్ వచ్చిన తర్వాత ప్రైస్ ఇక్కడ కంపారిజన్ చేసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అనకాడమీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూజ్ చేయడం ద్వారా 10% డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. టాపిక్ లెక్కి ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే ప్రాసెస్ అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలానే ప్రాసెస్ అసోసియేట్ విభాగంలో వచ్చేసి 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా ఇచ్చారు. శాలరీ వచ్చేసి 3 లాక్ నుండి 4.5 లాక్ పర్ యానం ప్యాకేజ్ ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి మాదాపూర్ లో జాబ్ లొకేషన్ ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశారు. మనకు ఎటువంటి వర్క్ ఉంటుందో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇవన్నీ చూసుకొని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనకు యూనివర్సిటీ డిగ్రీ అనేది ఉండవలసి ఉంటుంది. అంటే ఏ విభాగంలో అయినా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలానే డేటా ఎంట్రీ ప్రాసెస్ విభాగంలో వచ్చేసి ఫ్రెషర్ అప్లై చేసుకోవచ్చు. అలానే 1 ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా ఇచ్చారు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే స్ట్రాంగ్ ఇంగ్లీష్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలసి ఉంటుంది. అలానే ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ కి సంబంధించి నాలెడ్జ్ ఉండవలసి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. అలానే మనకు ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ టాస్క్స్ కంప్లీట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండవలసి ఉంటుంది. అలానే గుడ్ కోఆర్డినేషన్ కలిగి ఉండవలసి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు టీంతో కలిసి వర్క్ చేయగలిగే స్కిల్స్ ఉండవలసి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ విభాగంలో ఉంటుంది. ఇండస్ట్రీ టైప్ వచ్చేసి ఎనలిటిక్స్ విభాగంలో మనకు జాబ్ రోల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫంక్షనల్ ఏరియా చూస్తే కస్టమర్ సర్వీస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ విభాగంలో జాబ్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్లో జాబ్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఏదైనా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసిన జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఉన్న జాబ్స్ని వచ్చేసి మనకు naukri.com లో పోస్ట్ చేశారు. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి రిజిస్టర్ టు అప్లై అలానే లాగిన్ టు అప్లై అని కనిపిస్తుంది కదా. మీరు నౌకరీలో ఆల్రెడీ రిజిస్టర్ అయింటే లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసి లాగిన్ అయి అప్లై చేసుకోవచ్చు. మీరు ఎంతవరకు రిజిస్టర్ కాకుంటే ఇక్కడ చూడండి రిజిస్టర్ టు అప్లై మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగానో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్లో అప్లోడ్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనం రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకుని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సర్టిఫికేట్స్లో మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి. మీ వర్కింగ్ మొబైల్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. అలానే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత రిజిస్టర్ నోమ్ మీద క్లిక్ చేయగానే రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
విధంగా అప్లై చేసుకోవడం ద్వారా కంపెనీ వాళ్ళు కాల్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.